మన ఐటి కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోవాలి. పాడుతా తీయగా చల్లగా ఒక్కసారి వందే మాత్రం శ్రీనివాస్ గారిని తలుచుకుని ఆయనకు గట్టిగా ఒక్కసారి చప్పట్లు ఇచ్చేసేయండి. అలాగే భువనచంద్ర గారు, ఈ పాటకి భావాన్ని ఇచ్చిన లయ గారు, చెప్పాలా అసలు చిత్ర గారు అసలు ఎట్లా ఎంత అద్భుతంగా పాడారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ కోసమని చెక్కిన ఒక పాట ఈ పాట. అబ్సల్యూట్లీ, ఆవిడకి నంది అవార్డు కూడా వచ్చినటువంటి పాట ఇది. బ్రిలియంట్, వాట్ డిజర్వింగ్ సాంగ్. మ్యామ్, మీకు చిత్ర గారితో ముచ్చటైన అనుభవాలు ఏమైనా ఉంటే చాలా చాలా, అంటే ఒక స్వచ్ఛమైన పువ్వు చూస్తే, అప్పుడే విచ్చుకున్న పువ్వు చూస్తే ఎంత స్వచ్ఛంగా ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ సూర్యకిరణాలు, మొట్టమొదటి సూర్యకిరణాలు ఎంత ఎంత బాగుంటాయి, వెచ్చగా చల్లగా ఎంత బాగుంటాయో. ఆవిడ ప్రేమ అలా ఉంటుంది, ఆవిడ చిరునవ్వు అంత అందంగా ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అందమైన పోలిక ఆవిడకి వర్తిస్తుంది. దట్ ఈస్ చిత్ర గారు ఫర్ మీ. ఆవిడ పాటలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఆవిడ వ్యక్తిత్వం ఎంత స్వచ్ఛత ఉంటుందో, అంత స్వచ్ఛంగా ఉంటుంది ఆవిడ గొంతులో వచ్చేటటువంటి ప్రతి పాట. అందుకని ఎన్నో పాటలు ఆవిడ గాత్రంలో జీవం పోసుకున్నాయని చెప్పడంలో నాకు అసలు సందేహమే లేదు. నేను అసలు మొహమాట పడను కూడా. మీకు ఆవిడతో ఉన్న అనుభవం నా అక్క. సో వెన్ పీపుల్ సే చిత్ర గారి తర్వాత
అన్ని సంవత్సరాల పాటు మీరు పాడుతున్నారు అంటే చిత్రగారికి నాకే అసలు జమీన్ ఆస్మా డిఫరెన్స్ ఉండగా ఆవిడ్ని చూసిన ప్రతిసారి ఆవిడతో మాట్లాడిన ప్రతిసారి ఎందుకని భయపడతారక్క మీరు ప్రతి పాట పాడే ముందు అంటే రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు భయపడతారు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రతి పాట మైక్ తీసుకొని వెళ్ళేటప్పుడు యూనో చాలా భయం భయంగా వెళ్తారు ఎందుకు అలా చేస్తారు మీరు మీరు సచ్ ఎ వండర్ఫుల్ సింగర్ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన గాయని గాయకుల్లో ఒకరు మీరు ఎందుకు ఇంకా అంత భయం మీకు అని అడిగితే ఈ క్షణంలో ఈ పాట ఫస్ట్ టైమే కదా పాడుతున్నాను నేను స్టేజ్ మీద మరి ఆ భయం ఉండాలి కదా అనే ఒక ఉత్తమమైనటువంటి గాయకులకు ఉండాల్సిన లక్షణం ఆవిడలో చూసి ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను అండ్ నాకు ఆవిడతో ఉన్నటువంటి అనుబంధం అక్క చెల్లెళ్ళం మేము కీరవాణి గారి దగ్గర కథానాయకుడు సినిమాలో ఇద్దరం కలిసి పాడగా షూట్ చేశారు కూడా కీరవాణి గారి దగ్గర ఇంకో పాట కూడా పాడాము శ్రీ సీతారాములు కళ్యాణ చూతం రారండిలో కలిసి పాడాము అలా డ్యూయట్ పాడే అవకాశం కూడా నాకు రావటం అనేది ఆవిడ గురించి తెలుసుకోవటం ఆవిడతో కొన్ని అద్భుతమైన అమోఘమైన క్షణాలు గడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఇప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమైతే చిత్రగారు అంతే ఎన్నో స్టేజెస్ ఎక్కారు ఆవిడ ఎన్నో లైవ్ షోస్ చేసినా కూడా ఆవిడ ఎప్పుడూ పాట అయిన తర్వాత వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు ఐప్యాడ్ అలా పెట్టుకొని ఒళ్ళు పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ గురించి చూస్తూనే ఉంటారు అంత సిన్సియర్ డెడికేషన్ సిన్సియారిటీ టువర్డ్స్ ఆ సాంగ్ ఆ ప్రత్యేకమైన ఆ వేదిక మీద ఆవిడ గురించి ఒక 10,000 మంది వచ్చారు టికెట్లు కొనుక్కొని వచ్చారు ఆవిడ చూడడానికి అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజెంట్ చేయాలన్నది ఆ జనరేషన్తో అయిపోయింది ఇప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకొని మనం ఏదో కొంచెం పాటిస్తున్నామే తప్ప బట్ నాన్నగారు కానివ్వండి చిత్రగారు కానివ్వండి ఎన్ని స్టేజెస్లో వాళ్ళతో పాటు నేను కూడా నాకు కూడా అవకాశం దొరికింది ఎంత వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఆ ఒక సాంగ్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడూ ఇట్స్ లైక్ ద ఫస్ట్ టైం దే ఆర్ సింగింగ్ దట్ సాంగ్ ఒక 100,000 సార్లు ఆ పాట ఈ పాట కూడా మరల తెలుపునా కూడా ఎన్నిసార్లు ఎన్ని స్టేజెస్ మీద పాడినా కూడా అవాళ మళ్ళీ అయ్యో ఇది కొంచెం ఏదో కనుంటుంది నాకు ఏదో డౌట్ ఉంది డౌట్ ఉందని కంగారు పడుతూనే ఏంటంటే తప్పు చేయకూడదు అన్న ఫోకస్ ఎక్కువ ఆవిడకి తప్పు తక్కువ చేయాలన్న ఫోకస్ వాళ్ళిద్దరికి నాన్నగారు కానివ్వండి చిత్రగారు కానివ్వండి ఎప్పుడూ తప్పులు ఉంటాయి లైవ్లో చేసేటప్పుడు ఎప్పుడు తప్పులు ఉంటాయి కానీ ఆ తప్పులు తక్కువ చేయాలి అన్నది వాళ్ళ టార్గెట్ ఎప్పుడూ ఒక పాట ప్రెజెంట్ చేసేటప్పుడు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ మీకు చిత్రగారికి ఉన్న మీ రిలేషన్షిప్ ఎంతో అందరికీ ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే అండ్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇట్స్ అ ప్లెజర్ అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలో కేసు క్లోజ్ అయిపోవాలి క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్ ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి